అవగాహన సదస్సు ఒంగోలు సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఎంతో మంది నిరుద్యోగులకు వేస్టేజ్ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని డిప్యూటీ జనరల్ మేనేజర్ సయ్యద్ కాసిం తెలిపారు. వేస్టేజ్ ఢిల్లీ కేంద్రంగా తమ ప్రొడక్ట్లను దేశవ్యాప్తంగా పరిచయం చేస్తుందని, దీంట్లో ఎటువంటి పెట్టుబడులకు ఆస్కారం లేకుండా స్వచ్ఛందంగా నిరుద్యోగులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి కమిషన్ బేస్ తోటి ప్రొడక్ట్లను ప్రజలకు అమ్ముతారని చెప్పారు. ఈ సంస్థలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా హాజరయ్యారు. అగ్రికల్చరల్, హెల్త్, హోమ్ కేర్, కాస్మెటిక్ లాంటి 450కి పైగా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు హెడ్ శివకోటి, తెలంగాణ సేల్స్ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. వెస్టేజ్ మార్కెటింగ్ దాదాపు పాస్ట్ 20 ఇయర్స్ నుండి మనం మార్కెట్లో ఉండాము. ఇట్ ఈస్ జస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో మాది ఏదైతే సబ్బులు పేస్టులు ఉన్నాయి, మనం యూజ్ చేస్తాము, షేర్ చేస్తాము, రైట్? దానివల్ల ఒక 60% ప్రాఫిట్ ఏముంది కంపెనీ ప్రజలకి పెంచుతుంది. రిమైనింగ్ 40% అయితే ఏముంది, దాంట్లో మాత్రం ఒక కంపెనీ శాలరీస్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, అంతా చూసుకుంటుంది. సో ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో ఒక నార్మల్ వేలో ఒక నార్మల్ మనిషి వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, రైట్, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి ఇక్కడ ఒక పెద్ద అమౌంట్లో డబ్బులు సంపాదన చేసుకుంటా ఉంటారు. దీంట్లో ఎటువంటి అయినా ఇన్వెస్ట్మెంట్స్ లేవు. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ, యాజ్ పర్ ది డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఆఫ్ ఇండియా ఇది కంపెనీ జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఢిల్లీ నుండి స్టార్ట్ అయింది కంపెనీ జస్ట్ విత్ 2 ఆఫీసెస్, విత్ 4 ప్రొడక్ట్స్. ఇప్పుడు మోర్ దెన్ 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి. జస్ట్ మనం షేర్ చేసుకుంటాము, ఒక ఐడియా షేర్ చేసుకుంటాము, ఒక మంచిది షేర్ చేసుకుంటాము. దీంట్లో ఏం షేర్ చేసుకోవాలంటే జస్ట్ మీది ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయి, మీకు ఎవరైతే నచ్చిన వాళ్ళకి మీరు చెప్తారో వాళ్ళు కొంటారు, దాని మీద ఉండే ప్రాఫిట్ మనం కూడా తీసుకుంటాం, మీకు కూడా షేర్ చేస్తాము. దానివల్ల లైక్ ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ ఫర్ ది పీపుల్. ఒక డిఎల్సీ బిల్ పట్టుకున్నారు, రైట్, వాళ్ళకి కమిషన్ పోతూ ఉండి. చాలా ఆడోళ్ళు మా కంపెనీలో మీరు చూడండి, 51% లేడీస్ ఉన్నారు, 51% అంతమంది లేడీస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ఒక ఇబ్రాహీంపట్నం, రైట్, హైదరాబాద్ పక్కలో ఒక జస్టిస్ స్కూల్ ఆయా ఒక మేడం మా టీంలోనే ఉన్నారు, రైట్. ఆల్మోస్ట్ 4.5 లాక్స్ సార్ ఒక స్కూల్ అయ్యాకి ఎంత ఉంది జీతము? 4,000-5,000, రైట్? సో ఒక నార్మల్ స్కూల్ అయ్యా ఈ ఒక ప్లాట్ఫామ్ ద్వారా 4.5 లాక్స్ పర్ మంత్ తీసుకుంటా ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎటువంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు, జనాలు పట్టే అవసరం లేదు. ఇట్ ఈ జస్ట్ సింప్లిస్టిక్ వేలో ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము, షేర్ చేస్తాము. దానివల్ల సేల్ ద్వారా ఏదైతే మాకు ప్రాఫిట్ వస్తూ ఉంది ఆ ప్రాఫిట్ కంపెనీ షేర్ చేసుకుంటుంది. ఆ ప్రాఫిట్ మనము ట్యాక్స్ కట్ చేసి జిఎస్టీ ఇస్తూ మనం వాడుకుంటూ ఉంటాము, యాజ్ పర్ లా, యాజ్ పర్ ది గవర్నెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది సిస్టమ్ ఎలా జరుగుతుందంటే ఒకళ్ళకి సప్లిమెంట్స్ ఇష్టమవుతుంది, కొంతమందికి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇష్టమవుతుంది, కొంతమందికి సోపులు పేస్టులు పర్సనల్ వాడే ప్రొడక్ట్స్, కొంతమందికి కాస్మెటిక్స్. సో అన్నీ ఒక బ్యాలెన్స్ రకంగా ప్రోడక్ట్స్ ఉంటే సేల్ పెద్దగా అవుతుంది, రైట్? సో మీరు షేర్ చేస్తారు, నాకు ఏమి ఇష్టం నేను వాడతానంటే ఎవరి మీద ఇదే వాడాలి, ఇదే యూస్ చేయాలి, ఇదే సేల్ చేయాలి, అది దౌర్జమ్యం లేదు, అది ప్రెషర్ లేదు. సో అన్ని కేటగిరీ 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. సో హెల్త్కి సంబంధించిన అండ్ టాప్ ఆఫ్ ఇట్ మంచి ఇది ఏమంటే వెరీ ఎకనామికల్ ప్రైసెస్, ఇండియన్స్ ఆరామ్గా కొనొచ్చు, రైట్? ఎటువంటినా 3 టైమ్స్, 5 టైమ్స్, 10 టైమ్స్ పెంచి ప్రొడక్ట్స్ రేట్స్ లేవు, చాలా ఎకనామికల్ రేట్స్, రైట్ సార్? థ్యాంక్ యూ సో మచ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.